ना बलमंता नीवे नया, ना बलमंता नीवे नया, ना बलमंता नीवे नया, ना बलमंता नीवे नया। अललू लेचिननु तूफानु यगेसिननु, अललू लेचिननु तूफानु यगेसिननु, कापाडे देवुडवय्या नीवु एन्नडु मारवय्या, కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా। వేలలలో బలము లేనప్పుడు, సోలిన వేలలలో బలము లేనప్పుడు, ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా
ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? దేవునికి నివాస గృహంగా నువ్వు మారాలి. ఒకప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు, దేవుని ఇల్లుగా నువ్వు మారకపోతే బైబిల్లో ఏందో తెలుసా, నువ్వు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ నీలో నివసించుతున్నది నువ్వు ఎరుగవా. ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేస్తే వాడిని ఎవడు పాడు చేస్తారంట? దేవుడు పాడు చేస్తాడు. నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుని ఆలయంగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని కృపను బట్టి నువ్వు బ్రతుకుతున్నావు. నాటకాలు చేయడానికి ఇది నాటకాల భక్తి కాదు, ఏదో నువ్వు వారాలు భక్తి కాదు. ఇది ప్రభు నమ్ముకున్నాక నువ్వు ఆయన ఇల్లుగానే ఉండాలి. నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నరకానికి ఎవరు పోతారో తెలుసా? పిరికి వారు, అవిశ్వాసులు అనే మాట ఉంది. ఫస్ట్ ఎవరికి ఇచ్చాడో తెలుసా? ప్రయారిటీ వ్యభిచారులు, నరహంతకులు, మోసగాళ్ళు, వాళ్ళు చెప్పలేదు. పిరికి వారు, రెండోది ఎవరో తెలుసా? అవిశ్వాసులు. దేవుడిని నమ్మవారు ఎక్కడికి పోతారు తెలుసా? అగ్నిగుండంలోకి పోతారు. ఆయన ఇంటికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటో తెలుసా? నమ్మకం ఉండాలి. అంతేగాని ఏదో ఆచారపూర్వకంగా, ఏదో ఆషామాషిగా, లెక్కలేనితనంగా ప్రభు అంటే ఏదో అవసరానికి వాడుకోవటం, ప్రభు అంటే ఏదో ఇబ్బందులు వస్తే 3 రోజులు 4 రోజులు 7 రోజులు ప్రార్థనలు ప్రతీక్షలు కాదు. ప్రభు అంటే రోజు నీ సన్నిధిలో భయభక్తులు కలిగి నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? భయభక్తులతో బ్రతకాలి, విశ్వాసంతో. భయభక్తులు ఉంటే విశ్వాసం వస్తుంది. బైబిల్ తీయో, ప్రార్థన లేదు, ఎంతసేపు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోయావు. కడుకునే దానివి కడిగినట్టే, తిన్నదానివి తిన్నట్టే, పడుకున్న దానివి పడుకున్నట్టే. ఏనాడు ప్రభుకి ప్రాధాన్యత లేదు. ఓ ఇక ముచ్చట్లు చెప్పమంటే నీ అంత ముచ్చట్లు ఈ లోకంలో ఎవరుండో, ఎక్కడెక్కడో తీసుకొస్తావు. 1964లో అప్పుడమ్మా అసలు అని ఎత్తుకున్నావంటే ఇంక 2-3 గంటలు బిల్ అయిపోవాల్సింది. ఫోన్ బిల్ అవి ముఖ్యం కాదు మనకి. ఆ ముచ్చట్లు నీకు ఆరోగ్యం ఇవ్వవు. మాట్లాడు మంచిదే, సంతోషం మంచిదే, జ్ఞాపకాలు జ్ఞాపకాలు. అంతకన్నా ఎక్కువగా ప్రభుకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభువే నీ జీవం, ప్రభువే నీ ఐశ్వర్యం, ప్రభువే నీ యొక్క జీవితానికి విలువ. కాబట్టి ప్రభుకి నువ్వు స్థానం ఇస్తే ఈ లోకంలో నువ్వు ఆయనకి నివాస గృహంగా మారితే నీకు కూడా ఇల్లు ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ఇల్లు కూడా సంతోషం, సమాధానం, నెమ్మదితో ఉండగలుగుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మొదటగా ఏ ఉండాలి మనకి చెప్పండి? ఏ ఉండాలి మనకి? ఉండాలి దేవుడు. ఎవరి మీద నమ్మకం? ఏ పరిస్థితి వచ్చినా ఎవరిని నమ్మాలి? మనుషులు నమ్మకూడదు, దేవుణ్ణే నమ్మాలి. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు ప్రభువు నమ్మితే నమ్మదగని మనిషిని వాళ్ళు కూడా నమ్మదగే మనుషులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రాలు. రాతి హృదయాలు తీసి మాంస హృదయాలుగా ఇస్తారు. ఈరోజు ఎవరి హృదయంలో ఏముందో ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రాలు. పైకి నవ్వుతూనే ఉంటారు, పైకి బాగానే ఉంటారు, లోన్ చేసే పనులు ఎవరికి కూడా తెలియదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి హృదయాన్ని అయినా మార్చగలిగింది ఎవరు? యేసయ్యా. దేవునికి స్తోత్రాలు. కాబట్టి మనలో ఏముండాలి చెప్పండి? మొదటిగా ఆయన ఇల్లుగా మార్చబడాలంటే మనలో ఏముండాలి? ఎవరి మీద నమ్మకం ఉండాలి? యేసయ్య అంట ఇల్లు అంటు మీద నమ్మకంగా ఉన్నాడంట. ఒకటి. రెండోది ఏంటో తెలుసా? ధైర్యము. రెండోది ఏంటి చెప్పండి? ధైర్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది యేసయ్య నివాస గృహానికి ఉండవలసిన రెండో లక్షణం ఏంటో తెలుసా? మొదటిది ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? నమ్మకం ఉండాలి. ఎవరు నమ్మాలి? యేసయ్యనే నమ్మాలి. నమ్మటం అంటే ఏంటో తెలుసు? ఈరోజు నీ పరిస్థితి బాగోలా, ఖచ్చితంగా బాగుంటుంది అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లి. నా దేవుడు నన్ను ఇలా ఉంచటానికి పెట్టలేదు. నా జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుద్ది. 100% నేను అడుక్కునే స్థితిలో ఉండను, ఇచ్చే స్థితిలో దేవుడు నన్ను అని నువ్వు నమ్మాలి. ఒకటి. రెండోది ఏంటో తెలుసా? ధైర్యం ఉండాలి. రెండోది ఏముండాలి? ధైర్యం. ధైర్యం. పిరికి వారు నరకానికి పోతారు. నువ్వు ఎలాగుండాలి? నీతిమంతులు ఎలాగుంటారంట? వెళ్తారా వస్తారా? భర్త బయటికి వెళ్ళాడంటే ముందు ఇతను ఉద్దేశం ఇట్లా ఆలోచిస్తారు. కానీ ఆయన చుట్టూ ఎవరున్నారు? దూతలు ఉన్నారు. పిల్లోడు ఎక్కడో చదువుతున్నాడు, అమ్మో ఎట్లా ఉన్నాడు, ఏం ఏమవుదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులంట పిల్లలు ఆకస్మికంగా కలుగు అపాయముల కొరకు పిల్లల్ని మనము కనలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మన బిడ్డలు క్షేమంగానే ఉంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా.
ఆకస్మికంగా కలుగే అపాయముల కోసం పిల్లల్ని మనము ధైర్యంగా ఉండాలి. ప్రభువా 9 నెలలు అమ్మా మీకు 8వ నెల కదా, మోస్తరం మంచి బిడ్డను ఇస్తావు అంతే, స్తోత్రం హల్లెలూయా. ఆ బిడ్డ మామూలు బిడ్డగా ఉండడు, చాలా తెలివిగల బిడ్డగా ఉంటాడు, అనేకులకి సంతోషకరమైన బిడ్డ. మొదటి నుంచే మీరు పలుకుతుండాలి. ఏమోనండి, పిల్లలు ఉంటారు కానీ పిల్లల్ని కంటాం కానీ, కొంతమంది చెప్పే డైలాగు, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళు రాతల్ని మనం కంటామా? అది చెత్త మాట. రాతల్ని మనం కంటాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనము చెప్పినట్లే వాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే మనలో ఉన్నవాడు వాళ్ళల్లో పనిచేస్తున్న దెయ్యము కంటే గొప్పవాడు. నువ్వు ఏది చెప్పితే అలాగే అవుతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆడు పనికిరాడు, గాలుడైపోతాడు, నిన్ను కొడతాడు, ఒక దినం అయిన తర్వాత నిన్ను కూడా కొడతాడు అన్నట్టు నిజంగానే కొడతాడు. కొట్టాడు, ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తాడు. ఈరోజు వాడు మంచోడే, వాళ్ళు పనిచేస్తున్న దెయ్యం వాడిని అలా చేస్తుంది కాబట్టి ఆ దెయ్యం పోతుంది ఖచ్చితంగా. ఆ దెయ్యం వెళ్ళట్లేదంటే నేను ప్రార్థించట్లేదేమో. నేను నా బిడ్డ కొరకు అబద్ధలైన సందుల్లో నిలబడతానని నువ్వు ప్రార్థిస్తే నీ కన్నీటి ప్రవాహంలో అగస్టీన్ను కొట్టుకొచ్చినట్టుగా నీ బిడ్డను కూడా కొట్టుకొని మందిరంలోకి తీసుకొచ్చే వాడు ప్రయోజకుడు అవుతాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. జ్ఞానవంతురాలంట తన కుటుంబాన్ని ఏం చేస్తుంది? ఎవడెట్టపోతే కాదు, ప్రభువుని పట్టుకో. ప్రభు నీకు తెలుసు ఆ బిడ్డ అలా ఉండటానికి వీల్లేదు నాయన. ప్రభువా, ఆ బిడ్డలో దెయ్యం గెలవాలా, నాలో నువ్వు గెలవాలా చూసుకుందావు నాయన. నువ్వు నాలో ఉంటే వాడు గెలవడం ఏంటి నాయన అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే వాడు బ్రతుకు మారి అనేకులకు ఆశీర్వాదకరంగా బిడ్డ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా ఉండాలి అంటే నీలో ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఆ 7 పేదో మనుషుల దగ్గరికన్నా ప్రభు పాదాలు కడగడం నేర్చుకో. ప్రభు నీ బ్రతుకు నీ కుటుంబాన్ని మార్చి వేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేగాని టేక్ ఇట్ ఈజీగా ఉండమాకండి. గ్రాంటెడ్గా ఉండద్దు. అయితే అయిందిలే అనుకోవద్దు. పరిస్థితులతో ఏకీభవించొద్దు. పరిస్థితులు ఎదురుగా నిలబడు. గొలియాతా నువ్వా నేనా చూసుకుందాం. ఒక దావీదులాగా నిలబడు, ఓ ఎస్తేర్ లాగా నిలబడు, ఒక గిద్యోన్ లాగా నిలబడు. నువ్వు నిలబడితే నీతో పాటు దేవుడు నిలబడతాడు. ఆ పరిస్థితుల్లో దేవుడు నీకు జయమిస్తాడు. ధైర్యం లేకపోతే నువ్వు ఏది జయించలేవు. దేవుని ఇంటికి నేను చెప్తున్నానండి, ఎంత దుర్మార్గమైనా, ఒకవేళ నీ పిల్లోడు ఎంత పనికిరాని వాడైపోయినా ప్రభు దగ్గర కూర్చో. ఆ పనికిరాని పిల్లోడిని ఆణిముత్యంగా దేవుడు మార్చేస్తాడు. మార్చాడు మార్చలేడా? బైబిల్లో లేరా మార్చిన వాళ్ళు? మోషే ఏంటి, హంతకుడా కాదా? మోషే చంపాడా లేదా? నరహంతకుడు. అపోస్తలుని సౌలుగా ఉన్నప్పుడు పౌలు మార్గము, సౌలు ఎవరు? మతచాదసవాది. అందరిని కొట్టడు, స్టెఫను చంపించాడు అందరిని. దేవుడు మార్చలేదా? మార్చాడా లేదా? విద్య లేని పామరులు, ఎందుకు చదువురాని మూర్ఖుల్ని భూమిని తలకిందులు చేసే బిడలుగా దేవుడు మార్చాడు. ప్రభు శక్తిని తక్కువ చేయమాక, ఏసై శక్తిని తక్కువ చేయమాక. నీ బుర్రకు తగ్గట్టుగా నువ్వు ఆలోచించొద్దు. ఏసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు. ఏ పరిస్థితి అయినా సరిపోతుంది, ఆయన మార్చగలిగిన వాడు. అందుకే ధైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యంగా ఉండు. దైవా నువ్వా నేనా తేలిపోతాం, అంత తేలదాం, అంతే రా. రోగం ఉందా భయపడమాక, డాక్టర్లు చెప్పొచ్చు చచ్చిపోతామని. నేను చావనంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. డాక్టర్ గారు రిపోర్ట్లు చెప్తున్నా నువ్వు చచ్చిపోతావు. నేను చావనంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పా డాక్టర్ గారు హల్లెలూయా చెప్పండి అనాలి. ఏం మేము హల్లెలూయా చెప్పం, మాకు అట్టండి ఇష్టం. నేను చావనంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు చావనంటే చావు నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? చిన్న నొప్పికి చావు, పెద్దగా చావు కోరుకుంటే అది ఇంటి పక్కనే కూర్చొని ఉంటుంది. ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడు దూరదాం, ఎప్పుడు టెంట్ వేపిద్దాం. కూర్చున్నా నుంచి నేను అంత తేలిగ్గా చచ్చిపోను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళతో చెప్పండి, నేను తొందరగా చచ్చిపోనని చెప్పండి. చెప్పండి, మళ్ళీ చెప్పండి. నేను హైదరాబాద్ వెళ్ళాలి, గుంటూరు వెళ్ళాలి, మధురానగర్ ఇవన్నీ చూడండి, నేను అంత తేలిగ్గా వెళ్ళనని చెప్పండి. ఆ మందిరాలకి నేను ఇవ్వాలి అని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చావను సజీవుడినై, మరణం నొందే బట్టి నాకు సంతోషము. వాడు మనసు తిప్పుకుంటే ఏమవుతాడంట? ఎవరు తిప్పాలి, ఎవరి వైపు మనసు తిప్పాలి? అవును, శరీరంలో రోగాలు వస్తాయి, రాకుండా ఉండవు. ఈ లోకంలో ఉన్నాం కానీ ప్రతి రోగం నుంచి జయం వస్తుంది. ధైర్యంగా ఉండడమే. బాధ వచ్చినంత మాత్రం ప్రాణం పోయినట్టు కాదు, బాధ వచ్చినంత మాత్రం నువ్వు చనిపోయినట్టు కాదు. నువ్వు నిలబడి ప్రభువా నేను నీ ఇల్లు నాయన, నేను ధైర్యంగా ఉంటాను,
ఎంతమంది నువ్వు స్వస్థపరిచిన దేవుడు, నన్ను స్వస్థపరచవా నువ్వు? నన్ను స్వస్థ, నువ్వు పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది? స్వస్థత నా హక్కు, నా హక్కు పొందుకునే వరకు నేను వదిలిపెట్టనని బేకరేవు అనుభవంలోకి నువ్వు వచ్చేయాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. నువ్వు నన్ను దీవిస్తేనే నిన్ను వదులుతాను, నువ్వు నన్ను స్వస్థపరిస్తేనే. మొదటిగా ఏ ఉండాలి చెప్పండి? నమ్మకం ఉండాలి. రెండోది ఏ ఉండాలి? ఈ రెండు ఎవరికొంటే 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 దేవుని ఇల్లు కొంటే. అందుకే మీరు ఎక్కువ చదవలే, కొంతమంది చదువులు మధ్యలో ఆపేశారు, మీకు అర్థం కావట్లా. ఎవరింటికి ఏముంటాయి ఎన్ని లక్షణాలు? దేవుని ఇంటికి ఏముంటాయి? ప్రతి నమ్ముతారు, నమ్ముతారు. రెండోది ఏముంటారు? ధైర్యంగా ఉంటారు, ధైర్యం. ఎస్, నో ప్రాబ్లం. మూడోది ఏంటో తెలుసా? నిరీక్షణ. మూడోది ఏముంటుంది చెప్పండి? అది నిరీక్షణ. ఎలాంటిది తెలుసా? నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఈ సంవత్సరం దేవుడు కార్యం చేయలేదా? వచ్చే సంవత్సరం నాదే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఖచ్చితంగా ఒక దినాన దేవుడు నాకు ఇల్లు ఇవ్వటం గ్యారంటీ అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేను ఎంతైతే అద్దె కట్టానో అంత అద్దె వసూలు చేస్తాను అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. పాపం వసంత ఎత్తాలా వద్దా, ఎత్తాలా వద్దా ఎడుతుంది. మళ్ళీ చెప్తున్నా వినండి, ఆ మాట మీదైతే చెప్పండి. ఆ స్థితిలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఎంత అద్దె అయితే నేను కట్టానో అంత అద్దెని నేను వసూలు చేస్తాను అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, ఎంత అద్దె అయితే నేను కడుతున్నానో అంతకన్నా రెట్టింపుగా కొంతమందికి అద్దులు ఇచ్చి అద్దులు తీసుకునే కృప దేవుడు నాకు ఇస్తాడన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా. మీకు అయినా ఇల్లు వచ్చినా మీకు సంతోషం లేదనుకుంటా, మీరు అద్దెంట్లోనే ఉండండి, బాగున్నట్టుంది మీకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎందుకు తెలుసా మీకు సంతోషం రావట్లే? ఆ మాటను మీరు పట్టుకోవట్లే, మీరు నమ్మట్లా. ఎందుకంటే అది అనగానే మీకు ఆ డబ్బులు అమ్మో ఆ రేటు అంత అనుకుంటున్నారే. కానీ నేను ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వస్తే ఏం చెప్పాను తెలుసా? ఆ పాస్టర్ గారు 10 లక్షలు పెట్టి హై టెన్షన్స్ వైర్ కింద స్థలం కొన్నారు, 200 గజాలు. 200 గజాలు కొన్నారు. నేను ఆ పాస్టర్ గారు తన్నాను, పాస్టర్ గారు మన ప్రభు హై టెన్షన్స్ కింద వైర్ కింద స్థలం ఇవ్వగలరని మీరు చూపించారు. ప్రభువు హై టెన్షన్ పెద్ద వైర్ల కిందే స్థలం ఇవ్వగలడని మీ విశ్వాసం చూపించింది. మీరు కొంచెం విశ్వసించుంటే దాని పక్కనైనా దేవుడు ఇవ్వగలడు. ఇవ్వలేడా? అంటే ఆ క్రియ ద్వారా ఆయన ఏం చూపించాడు? నా ప్రభువు హై టెన్షన్స్ వైర్ కిందే స్థలం ఇవ్వగలడు అని ఆయన ఏం చేశాడు? ఆ క్రియ ద్వారా చూపించి ఆ విశ్వాసం బయటపడింది అలాగా. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో మనము నిరీక్షించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. చూడండి, మూడోది ఏంటో తెలుసా? దేవుని ఇల్లు ఉండవలసిన నిరీక్షణ. ఈరోజు నీ స్థితి కొంచెమే, ఈరోజు చిన్న ఉద్యోగమే, ఈరోజు 10 రూపాయల వ్యాపారమే, కానీ ఒక నమ్మకం ఏంటో తెలుసా? బండి ముందు నిలబడి, అయ్యా ఈరోజు నేను 1000 రూపాయలే వ్యాపారం చేస్తున్నా, కానీ ఒక దినాన 10,000 వ్యాపారం నాకు ఇస్తావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. ఈ సెంటర్ కాదు నాయన, విజయవాడలో ఉన్న మెయిన్ సెంటర్లో నా బండి ఉంటుంది నాయన అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ఆ మాట చెప్పాలంటే ఎంత నమ్మకం ఉండాలి? పాస్టర్ గారు ఇదే చేయలేకపోతున్నావు, అంత తేలిగ్గా ఎక్కడ నువ్వు నమ్మట్లా, ప్రభు చేయలేడా? ప్రభు చేస్తాడా చేయలేడా? ప్రభు చేస్తాడా చేయలేడా? ప్రభు చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రభు లేని వాళ్ళు దీవించబడుతుంటే, ప్రభు లేని వాళ్ళు ఆశీర్వదించబడుతుంటే, జీవము గల దేవుని కలిగిన బిడ్డవు, పరిశుద్ధాత్మ నింపబడిన బిడ్డవు, నువ్వు వ్యాపారం చేస్తూ ఉంటే దీవెన పొందకుండా ఉండటమా? అది అసంభవం. దీవెన పొందటం గ్యారంటీ. అన్యులు దీవించబడతాడు, నువ్వు దీవించబడబోడ. కారణం ఏంటి? కారణం ఏంటో తెలుసా? నువ్వు నమ్మవు, నువ్వు నమ్మవు, నువ్వు ధైర్యం లేదు నీలో. మూడోది నీలో ఏం లేదు తెలుసా? నిరీక్షణ లేదు. వ్యాపారం పెట్టిన రోజే 20,000 వచ్చేయాలి నీకు. అట్లా రాదు, రాదు, రాదు. మొదటి ఎప్పుడు చిన్నగా స్టార్ట్ అయిందే ఎక్కువ కాలం ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తొందరగా పెరిగే చెట్టు తొందరగా కూలిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లేట్గా పెరిగే చెట్టు ఏంటో విషయం తెలుసా? దాని వేళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా బలంగా పునాది ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇల్లు ఉండవలసిన లక్షణం మొదటిగా ఏ ఉండాలో తెలుసా? నమ్మకం ఉండాలి. రెండోది ఏ ఉండాలి? ధైర్యం ఉండాలి. కొంతమంది ప్రతి చిన్నదానికి భయమే. రాత్రి ఒంటరిగా ఉన్నారా, తలుపు మోగిందా, అయిపోయినట్టు వాళ్ళు పని మంచం కింద. నాకు తెలుసు ఒక కుటుంబం పిడుగులు పడితే ఉరుములు వస్తే మంచం కింద దూరేవాళ్ళు. ఎంతో భయం, ఆందోళన. రాత్రి మధ్యరాత్రులు ఎవరైనా తలుపు కొట్టారా, అయిపోయినట్టే. ఈ టైంలో ఎవడు
అంతా ఎందుకండి? రాత్రి 1 గంటకి ఫోన్ మోగనివ్వండి, అయిపోయింది గుండె గబేలే. ఆ ఫోన్ తీసే పని లేదు. మొన్న రాత్రి ఎవరో నాకు ఫోన్ చేస్తున్నారు, ఈ టైంలో ఏ వార్త వినాలో రా బాబు, ఇట్లా వార్తలు విని పరిగెత్తి కరోనా వచ్చింది నాకు, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి తర్వాత ఎత్తారు. ఎత్తితే జరిగిన విషయం ఆ టీవీ వాళ్ళు ఆ రాత్రి వాక్యం ఇచ్చారంట. ఆ వాక్యం చూసి ఆ సమయంలో నాకు ప్రార్థన చేస్తారు, అయ్యగారు ఇప్పుడే మీ వాక్యం విన్నాను ప్రార్థన చేయండి అంటారు. సరే దేవా అని చెప్పి ప్రార్థన చేశాను, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ఇల్లుగాను ఉండాలి అంటే నీలో నమ్మకం ఉండాలి, రెండోది ఏముండాలి ధైర్యం ఉండాలి, మూడోది ఏముండాలి ఏముండాలి వదిన మూడు చెప్పు గబ గబ గట్టిగా చెప్పు. ఫస్ట్ది ఏముండాలి, రెండోది చెప్పు, మూడోది సరిపోయి పాస్ అయింది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మర్చిపోదు అంతే, ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి మనం వస్తున్నాం. కాబట్టి ధైర్యం ఉండాలి, రెండోది నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి, మూడోది ఏంటి, నాలుగోది కూడా చూద్దాం చూడండి. నిరీక్షించాలి ప్రతిదానికి, కంగారు పడద్దు, ప్రభు చేస్తాడు, ప్రభు చేస్తాడు. నిరీక్షణ అబ్రహాం అంట 25 సంవత్సరాలు నిరీక్షించాడు. దేవుడు పాడు చేశాడు, ఆయన్ని సిగ్గుపరిచాడా? ఈరోజు అబ్రహాం ఉంటే దేవుడి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి వందనాలు చెప్తాడు, అయ్యా ఎంత గొప్ప దేవుడు, నేను ఒక్కడిగా ప్రారంభించాను ఇస్సాకుతో, ఎంతమంది జనాంగాన్ని ఇచ్చేసావని ఎంతో ఆనందించేవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు కాబట్టి పరలోకం వెళ్ళి చూసుకున్నాయన దేవునికి మహిమ కలిగిస్తారు, మహిమ చెప్తారు. దేవునికి స్తోత్రాలు. తర్వాత చూడండి, ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహము తుదముట్టుకు స్థిరముగా, మూడోది ఏంటో తెలుసా, సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమందికి వంకాయ కూర అంటే సంతోషం ఉండదు. కూరగాయ వండేవా పిల్లలు ఇంట్లోకి రాగానే ఈ మధ్య ఇట్లా స్టార్ట్ చేశారు, ఏం కర్రీ అంటున్నారు. నానా చిక్కుడుగా చిక్కుడుగా నాకు వద్దు వద్దు అన్నం తిన్న నేను, ఈ కూరగాయ తిండే సర్వస్వం అనుకుంటున్నారు కొంత, ఏమీ లేకుండా. అందుకనే హబక్క ఏమన్నాడు తెలుసా, చేలల్లో పైరు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, చేలల్లో పైరు లేకపోయినా, ఒలీవ చెట్లు కాయలు కాయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, నేను ఎవరిని బట్టి ఆనందిస్తాను, యెహోవాను బట్టి నేను. దేవుని ఇల్లు ఎలాగుండాలి తెలుసా, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఏ ఉన్నా లేకపోయినా, ఒకవేళ రేకుల షెడ్లో ఉన్న ఎండలకు మాడిపోతున్నావా, సంతోషం. ప్రియమైన దేవుని ఎప్పుడు హ్యాపీగా ఉండాలండి, హ్యాపీగా ఉండాలి. ఇల్లుంటేనే హ్యాపీ, డబ్బులుంటేనే హ్యాపీ కాదు, ఏసయ్య నీతో ఉంటే హ్యాపీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా. అందుకే బైబిల్ సంతోషం గల మనసు ముఖానికి తేటనిచ్చ సంతోషం అంట. నిన్నే చూశాను జపాన్లో నవ్వటం మర్చిపోయారంట వాళ్ళందరూ మాస్కులు పెట్టి, న్యూస్లో చూశాను నవ్వటం మర్చిపోయారంట జపాన్లో. అందుకే ఇప్పుడు నవ్వుల క్లాసులు స్టార్ట్ చేశారంట, అక్కడికి వెళ్ళి నవ్విస్తున్నారు వాళ్ళని ఎలా నవ్వాలని. అది ఎక్కడి నుంచి వస్తుంది, ప్రభువులో ఉంటే ఎప్పుడు హ్యాపీ. దేవునికి స్తోత్రాలు చెల్లెలు. జాయ్, హల్లెలూయా హల్లెలూయా. సంతోషం సంతోషం. సమస్య వచ్చినా సంతోషమే, డాక్టర్ గారు ఒంట్లో బాగోలేదన్నా సంతోషమే. అలేదు ఫోన్ చేసి ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు అక్కడ హార్ట్ సర్జరీ అట్ట అనేవాళ్ళు ఉన్నారా, చెప్పరు. ఏడుపులు సోకండాలు పెట్టేస్తుండే సంతోషంగా ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లెలు. ఎందుకంటే దేవుని ఇంటికి ఉండే లక్షణాలు ఇవి ఇక్కడ రాశారు. లాస్ట్ డే ఉందో చూడండి, తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు, ఏ ఇంట్లో ఉంటాడంటే నమ్మకం ఉండే ఇంట్లో ఉంటాడు, ధైర్యం ఉండే ఇంట్లో ఉంటాడు, నిరీక్షణ కలిగిన వారి ఇంట్లో ఉంటాడు, సంతోషం కలిగిన వారి ఇంట్లో ఉంటాడు. వీళ్ళ ఇంట్లో సంతోషం లేదనుకుంటా, అందుకే 14 రోడ్ల మీద కూర్చుంటున్నారు. ఇల్లు బాగుంటే ఇంట్లో కూర్చోవచ్చుగా, రోడ్ల మీదకి ఎందుకు వెళ్తున్నావు అంటే ఇంట్లో ఏదో తేడా ఉంది మొత్తానికి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అలా ఉండకూడదు, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఏ ఉన్నా లేకపోయినా సంతోషం. ఎందుకో తెలుసా, నా పరిస్థితిని మార్చగలిగిన ఏసయ్య నాలో ఉన్నాడు. నా ఏసయ్య నాతో ఉంటే ప్రతి పరిస్థితి నాకు అనుకూలంగా మార్చబడుద్ది. ఈరోజు నా స్థితి చిన్నదే, ఈరోజు వ్యాపారం చిన్నదే, ఈరోజు నా బిడ్డల యొక్క బ్రతుకు చిన్నదే, కానీ ఒక దినాన మేము అలా ఉండవు. ఒక దినాన దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడని ఎదుటున్న వాటిని చూస్తూ సంతోషంగా మనము ఆ పరిస్థితికి పరిగెత్తుకుంటా ఆ పరిస్థితికి మనం రీచ్ అవ్వాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా.
సంతోషాన్ని అంటే ఈ ఉత్సాహాన్ని స్థిరముగా చివరి వరకు కూడా మనం ఏం చేయాలి తెలుసా? కొనసాగించాలి. అలా కొనసాగించే వాళ్ళే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ లోకంలో నీకు ఇల్లు కావాలన్నా, ఈ లోకంలో నీకు అభివృద్ధి కావాలన్నా, ఈ లోకంలో నీకు జీవితం బాగుండాలన్నా ముందుగా నువ్వు ఎవరి ఇల్లుగా మారిపోవాలి చెప్పండి? ఎవరి ఇల్లుగా మారాలి? ఆ ఇల్లుగా మారిన ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఆదివారం చెప్పండి, ఎవరి ఇంట్లో ఉంటుంది? ఏసై ఇల్లుగా నువ్వు మారలేదు కాబట్టి దేవుని మందిరం అంటే నీకు ప్రాధాన్యత లేదు. నీలో నమ్మకం లేదు, నీలో ధైర్యం లేదు, నీలో విశ్వాసం లేదు, నీలో ఏం లేదు, నిరీక్షణ లేదు, నీలో ఇంకేమి లేదో తెలుసా? సంతోషం లేదు. అందుకే నువ్వు సంతోషం లేని స్థితుల్లో గడపడానికి ప్రయత్నిస్తున్నావు. అదే నువ్వు దేవుని ఇల్లు అయితే ఖచ్చితంగా దేవుని మందిరానికి వస్తావు. దేవుని మందిరానికి వస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన ఇల్లుగా మార్చుకుంటాడు. అంతేకాదు ఆయన ఇంటికి కావలసినవన్నీ కూడా ఆయన ఇక్కడ సమకూరుస్తాడు. ఇక్కడే కాదు, ఒక దినాన ఈ యొక్క గుడారాన్ని వదిలిపెడతాం, పరలోకానికి వెళతాం, అక్కడ ఇంకా ఎక్కువగా దేవుడు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆయన ఇందుకు ఉండవలసిన నాలుగు లక్షణాలు చెప్పండి గట్టిగా. మొదటిది ఏంటి? ఎవరి మీద నమ్మకం ఉండాలి. రెండోది ఏంటి చెప్పండి? ధైర్యం. అన్ని పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి, అవునా కాదా? పిరికితనంగా ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. షడ్రకు మేషకు ఎలాగున్నారు, దాని ఏలు ఎలాగున్నారు, ఎస్తేరు ఎలాగుంది, గిద్యోరు ఎలాగున్నారు, బైబిల్లో ఎంతోమంది బిడ్డలు ఎలాగున్నారు, ధైర్యంగా ఉన్నారు. మూడోది ఎదురు చూడాలి, ప్రభు కొరకు ఎదురు చూడాలి, కంగారు పడదు. మనకు ట్రైన్ కొరకు ఎదురు చూడటం ఇష్టం, పిల్లల కొరకు ఎదురు చూస్తాం, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూచే మనసు లేదు. మనకి రాత్రి రాత్రి రాజులు అవ్వాలి. అవుతావు, ఖచ్చితంగా నిన్ను రాజుగానే ఉంచుతాడు దేవుడు, నిన్ను రాజుగానే చేశాడు. అది అయ్యే వరకు నీలో నిరీక్షణ ఉండాలి. నీ భర్త మారుతాడు ఖచ్చితంగా, నీ బిడ్డలు మారుతారు ఖచ్చితంగా, నీ పరిస్థితులు మారుతాయి, నీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. నిరీక్షించు. ఆయన వైపు నిరీక్షణ కలిగిన వారు ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మూడింటిని ఏం చేయాలి తెలుసా? సంతోషంగా చివరి వరకు మనం ఏం చేయాలి? కొనసాగించాలి. అప్పుడే ఆ ఎవరి ఇల్లు మనం అందరం చెప్పండి, ఎవరి ఇల్లు మనం? అది దేవుని ఇల్లుగా ఉంటే ఇంక నీ ఇంట్లో కొదువే ఉండదు. దేవుడు నీ జీవితం అనేక కార్యాలు దేవుడు చేస్తాడు.